తపనో హస్కరో రవిహి తర్వాత మాట రవిహి రవిహి అనే శబ్దానికి రూయతే స్తూయతే ఇది రవిహి అన్నారు ఇక్కడ అంటే స్తుతింపబడువాడు అని అర్థం అవతవాళ్ళని పొగడాలంటే ఏముండాలండి మనకు అవసరం ఉండాలి కదా అవతవాళ్ళని పొగడాలంటే అవసరం ఉంటే పొగడటం కాదు పొగడదగిన లక్షణాలు వాళ్ళల్లో ఉండాలి అది ఇక్కడ కానీ ఎప్పుడు ఎవడవసరం వస్తే వాడు పొగుడుతూ ఉంటే అలాగా పొగడదగిన లక్షణాలు వాళ్ళు ఉండాలి కనుక రవిహి అంటే స్తుతింపబడువాడు అంటే అందరి చేత స్తుతింపబడేటటువంటి మహిమ గుణము లీల తత్వము కలవాడు భగవంతుని ఎందుకు స్తుతిస్తున్నామంటే స్తోత్రానికి యోగ్యమైన రూప నామ గుణ లీల మహిమ తత్వము ఇవి ఉంటాయండి ఇవన్నీ ఎక్కడ చెప్తారో దాని పేరు స్తోత్రం ఒక స్తోత్రంలో చెప్పబడవలసినవి నామము రూపము గుణము లీల మహిమ తత్వం ఈ అంశములు ఎవరి దగ్గర గొప్పగా ఉంటాయో వారిని స్తుతిస్తారు వారి నామాన్ని కీర్తిస్తారు వాళ్ళ రూపాన్ని వర్ణిస్తారు వాళ్ళ గుణాన్ని శ్లాఘిస్తారు అలాంటివన్నీ కలవాడిన పొగడదగిన గుణములన్నీ ఉన్నాయి అందుకు స్తుతింపదగిన వాడు ఆయనే స్తోత్రప్రియ స్తుతిమతి స్తుతి సంస్తుత వైభవ స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ అక్కడ చదువుతున్నాం అటు విష్ణు శాస్త్రంలో ఇటు లలితా శాస్త్రంలో కానీ స్తోత్రించడానికి యోగ్యమైన గుణములన్నీ కలవాడు గనక రవి అన్నారు ఇక్కడ అంతేకాదు రుతం శబ్దం రవి అంటే శబ్దస్వరూపుడు అర్థాన్ని కూడా ఇక్కడ భావించాలి ఇది తపన అహస్కర రవికి ఒక చిన్న అనుబంధం చూద్దాం మరొక కోణంలో తపన అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం ఈ జ్ఞానం ముందు మనకు లభించాల్సింది శాస్త్రం ద్వారా శాస్త్రం అక్షరమయం అక్షరమయమైన శాస్త్రాన్ని తెలుసుకుని దాని ద్వారా అక్షరాతీతమైన పరమాత్మను తెలుసుకుంటున్నాం అన్నారు ఇక్కడ అందుకే శబ్దబ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అని శాస్త్రం చెప్తున్నది శబ్దబ్రహ్మలో నిష్ణాతుడైన వాడు పరబ్రహ్మను పొందుతున్నాడు శబ్దబ్రహ్మ అంటే వేదము ఉపనిషత్తులు కలిపితే శబ్దబ్రహ్మ ఈ శాస్త్రమును గురువు ద్వారా అధ్యయనం చేస్తాం అప్పుడు శబ్దబ్రహ్మ అవగాహన అయ్యి పరబ్రహ్మని మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ శబ్దబ్రహ్మ వల్లనే జ్ఞానం కనబడుతుంది కనుక తపన జ్ఞానస్వరూపుడైన భగవంతుడు శబ్దబ్రహ్మరూపుడయ్యట శబ్దబ్రహ్మం అంటే ఏమిటి ఎంత వేదం చెప్పుకున్న అక్షరాలేగా శబ్దములంటే అవి ఎలా మొదలవుతున్నాయంటే అకారంతో మొదలై హకారంతో పూర్తవుతున్నాయి అక్షరాలన్న ఇవే ఆతో పూర్తయి ఆతో మొదలై హాతో పూర్తయితే అక్షరాలు అంతే కదండి అందుకు ఒక ఆయన అన్నాడు అహంలోనే అన్నీ ఉన్నాయి ఆతో పూర్తే హంతో ఆతో మొదలై హంతో పూర్తయితే మధ్యలో ఉన్న అక్షరాలు ఈ అక్షరాలేగా వాంగ్మయం అంతా ఆ అక్షర క్రమంలోనే మాతృకావర్ణ రూపిణి అన్నట్టుగా అద్భుతమైన తత్వం దాగి ఉన్నది ఆహహ అంటే ఆ నుంచి హకారం వరకు ఉన్న అక్షరములన్నిటినీ ఏర్పరిచిన శబ్దబ్రహ్మస్వరూపుడు అని అర్థం ఆయన శబ్దబ్రహ్మస్వరూపుడు గనక శబ్దరూపుడు గనక శబ్దరూపుడైన ఆయన్ను శబ్దములతో మనం స్తుతిస్తున్నాం గనక రవి వెంటనే చూపిస్తున్నాడు ఇది ఏదో చమత్కారాలతో చెప్పట్లేదండి సూర్యభగవాన్ని ప్రార్థన చేసి వైదిక వాంగ్మయాన్ని గురువులు ఇచ్చిన ఇతర శాస్త్రములని అధ్యయనం చేయగా లభించినటువంటి ఒకనొక స్ఫురణతో చెప్తున్నవి ఇవన్నీ కూడా దీనికి సరిగ్గా ప్రమాణం అక్షరములన్నీ సూర్యుడివే అనడానికి వాంగ్మయంలో ప్రమాణం కనబడుతుంది ఇది చెప్పిన వారు ఎవరో కాదు వేదముల శిక్ష అని ఒక భాగం ఉంటుంది వేదాన్ని అర్థం చేసుకోవడానికి 6 అంగములు చెప్తారు శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములు ఈ శిక్ష నిరుక్తము ఇవన్నీ వేదాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేవి శిక్ష ఏం చెప్తుందంటే ఒక వేద శబ్దం ఎలా పుట్టిందో చెప్తుంది శిక్ష అవి చదివి పాశ్చాత్యులు ఆశ్చర్యపోయారండి ఇంత జ్ఞానం భారతదేశానికి ఉందా అని వాళ్ళు దండం పెడుతున్నారు మనకు అసలు తెలియడమే లేదు మొన్న కావిడంది నేను ఈ మధ్య ఋషికేశ్వరు వెళ్ళినప్పుడు విదేశస్తురాలు వచ్చి వ్యాకరణం చదువుకుంటుందండి పణిని వ్యాకరణం అన్నది అంటే వీడు పణిని పాణిని అంటారని కూడా వీడికి తెలియదు ఎవరికి మన భారతీయురాలకి విదేశస్తురాలు వచ్చి పాణిని అష్టాధ్యాయ చదువుతుందట శబ్దబ్రహ్మ విద్యను అంత చక్కగా అందించాడు పాణిని వాళ్ళ పేర్లు తలచుకుంటేనే ధన్యులు మెప్పుతాం అలాగే యాస్కుడు వేదంలో నిరుక్తము శిక్ష వీటన్నిటికీ సంబంధించిన కొన్ని శాస్త్రం ఆలోచించాడు ఆ యాస్కుడు చెప్తున్న మాట ఆదిత్యో మునిభి ప్రోక్త సర్వాక్షర గణశ్యచ ఆదిత్యుడు మునులు చేత ఏం చెప్పబడుతున్నాడంటే అక్షరగణములన్నిటిగా ఆయన ప్రభు అని చెప్పారట అంటే సూర్యుడిలో అక్షరశక్తులు ఉన్నాయి ఇది బాగా గుర్తుపెట్టుకుంటే అందుకు సూర్యారాధన చేసేవాడికి అక్షరశక్తులు బాగా వస్తాయి అంటే విద్య బాగా లభిస్తుంది అందుకే వేదాది విద్యలు నేర్చుకోవడానికి ముందు ఉపనయనం చేసి గాయత్రి మంత్రం ఎందుకు ఇస్తున్నారంటే వేదములు అక్షరమయం గనక అక్షరదేవతలు అనుగ్రహిస్తే కానీ విద్య రాదు గనక ముందు అతనికి నిరంతర సంధ్యావందనం చేసుకుని గాయత్రిని అభ్యసించవయ్యా అప్పుడు నీకు విద్య భాషిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ మనం మొదటి రోజే చెప్పుకున్నాం గాయత్రి మంత్రం వారి వారి సంస్కారాలకు అనుగుణంగా ఒక పరంపరగా ఇచ్చేవారు పుచ్చుకుంటున్నారు ఆ పరంపర వాళ్ళు చేసుకుంటారు మిగిలిన వాళ్ళు ఆదిత్యుడు గాయత్రీ స్వరూపుడని తెలుసుకుని మీ ఇష్టదేవతా నామం ఏదో తీసుకుని ఆ ఇష్టదేవతా స్వరూపాన్ని ఆదిత్యమండలంలో భావిస్తూ సంధ్యాకాలంలో జపిస్తే అదే గాయత్రి
ఇది తెలుసుకోవాల్సిన అంశం ప్రధానంగా. అంటే గాయత్రి అంటే కేవలం మనం చెప్పుకునే 24 అక్షరాలు మాత్రమే కాదు, అది ఉపనయన సంస్కారాలు పొందిన వారు వాళ్ళు అలా చేసుకుంటారు. వేదమయందు వర్ణింపబడ్డ ఏ దేవతా స్వరూపమైనా సరే గాయత్రి రూపమే. వారికి సంబంధించిన స్తోత్రం కానీ నామం కానీ సంధ్యాకాలంలో ఎవరు ఆరాధన చేసినా అది సూర్యమండలంలో ఉన్నట్లు భావిస్తూ జపిస్తే అదే వారికి సంధ్యావందనం తెలుసుకోవాలి. అందుకే తంత్రశాస్త్రంలో కూడా అమ్మవారు ఉపాసకులకు సంధ్యావందనం ఉంది, గణపతి ఉపాసకులకు సంధ్యావందనం ఉంది. అక్కడ వేరే గాయత్రి లేదు, ఆ గణపతి మంత్రమే అక్కడ, ఇక్కడ అమ్మవారి మంత్రం అక్కడ. కనుక ఈ ప్రతి దేవతా మంత్రము సంధ్యాకాలంలో జపిస్తే అదే గాయత్రి. ఇది తెలుసుకుంటే గాయత్రి స్వరూపం అవగాహన అవుతుంది. అలా భావన చేస్తే సూర్యమండలాంతర్గతమైన జ్ఞానశక్తి మనకు భాషించి అక్షర దేవతల అనుగ్రహం లభిస్తుంది. అక్షర దేవతలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటారు. అదంతా తెలుసుకోవాలంటే కొద్ది కాలం క్రితం ఒక 5 రోజుల పాటు అక్షరాభ్యాసం అని చెప్పే భాగ్యం లభించింది. అది పరిశీలిస్తే సరిపోతుంది. ప్రస్తుతం అది అంశం కాదు కనుక నేను చెప్పట్లేదు. కనుక సర్వాక్షర గణస్య చ ఆదిత్యః ప్రభుః, సర్వ అక్షరగణములకు ఆదిత్యుడే ప్రభు అని యాస్కుడు చెప్తున్నటువంటి మాట ఇది. అందుకు ఆదిత్య ఉపాసన వల్ల విద్యలు లభిస్తాయి. ఇది అలాగే గుర్తుపెట్టుకుంటే ఆ క్రమం ఎలా వస్తుందో చూద్దాం. అటు తర్వాత మంత్రం అగ్నిగర్భ, అగ్నిగర్భ, అగ్నిగర్భుడు. ఇది సరిగ్గా హిరణ్యగర్భలాగే తీసుకోవచ్చు. అగ్ని ఈయన కడుపులో ఉంది, అదేవిధంగా అగ్నికి ఈయన కేంద్రము. అగ్ని అంటే మనం చెప్పుకున్నట్టుగా తేజస్వరూపుడు, తేజస్సంతటికి ఈయన మూలము. అదేవిధంగా తేజస్సుకి ఇతడు మూలమైతే ఈయనకు మూలము తేజస్సు. ఈ రెండూ కూడా మనం భావించవలసింది, ఎందుకంటే ఆయన ఉన్న తేజోమండలంలో. అదేవిధంగా తేజోమండలం ఆయనలో ఉన్నది, కనుక అగ్నిగర్భ. ఇది ఒక విశేషం. అంతేకాదు అగ్ని అనగా అగ్రే నియతీత అగ్ని, అగ్ని దేవతలకు లీడర్ అండి. యజ్ఞం చేసేటప్పుడు అగ్నినే మనం ఆరాధిస్తాం. అగ్నే నయ సుపథ అని వేదమంతరం చెప్తోంది, అగ్ని నన్ను మంచి మార్గంలో వెళ్ళేటట్టు చూడు అని. వేదమంతా అగ్ని భట్టారకుడి కీర్తనే. అగ్నిమీళే పురోహితమని ప్రథమ మంత్రం ఋగ్వేదంలో. అగ్ని, అగ్ని అంటే మొదటి వాడు అని అర్థం. మరి వేదంలో మొదటి మంత్రం అగ్ని కాక ఇంకేమవుతుంది? అయితే వేదం దృష్టిలో అగ్ని అంటే మనం రగించే పొయ్యిలు మంట కాదు. వేదం దృష్టిలో అగ్ని పంచభూతాల అగ్ని కాదు, పంచభూతాలకి మూలమైన చిదగ్ని. ఆ చిదగ్ని ఎవరయ్యా అంటే సాక్షాత్ శివస్వరూపము. అందుకే రుద్రో యయేష అగ్ని, యయేష అగ్ని, రుద్రుడు ఆ అగ్నియే ఈ రుద్రుడు అనే మాట కూడా మనకు కనబడుతున్నది. అది అగ్నిలింగంగా ఆవిర్భవించాడు శివుడు అని చెప్తారు. అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం, అందుకు పరమేశ్వరుని అగ్ని అంటారు. యజ్ఞంలో జ్వలింపబడినటువంటిది అగ్నియే. ఈయన అగ్నిని ఎందుకన్నారంటే ఏ దేవతను ఆరాధించాలన్నా అగ్ని ద్వారానే ఆరాధించాలా. అగ్నిముఖావే దేవాహ, అది అగ్ని లీడర్ అండి. సరిగ్గా చండీ సప్తశతిలో దేవతలందరూ అమ్మవారిని స్తుతించేటప్పుడు సేంద్రాహ వన్ని పురోగమాస్తాం అన్న మాట కనబడుతుంది. వన్ని పురోగమ అంటే అగ్నిని ముందు పెట్టుకుని దేవతలందరూ మాట్లాడారట. అందుకే శ్రీసూక్తమైన జాతవేదో మమావహ అంటోంది, జాతవేదసే సునవా మసో మమరాతి అంటోంది దుర్గా సూక్తం. కనుక అగ్ని ద్వారానే ఏ దేవత అయినా మనకు లభిస్తుంది. కనుక దేవతలకి నాయకుడు లీడర్ అగ్ని. అగ్రే నయతి ఇది అగ్ని అన్నారు. అగ్రే నియతి, అగ్రే నయతి, ముందుండి నడిపేవాడెవడో ఆ లీడర్ ఆయన. ఆ అగ్ని అయినటువంటి యజ్ఞాగ్నికి ఎవడు మూలమైన వాడో, ఆ యజ్ఞాగ్ని ఎవరి అందుందో, ఆ యజ్ఞస్వరూపుడైన వాడు సూర్యనారాయణుడని చెప్పడం అగ్నిగర్భనామంలో దాగినటువంటి అర్థం.